ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ ధనుసు రాశి వారికి కూడా శని బలంగా ఉన్నాడు, గురుడు బలంగా ఉన్నాడు, రాహుకేతులు బలంగా ఉన్నారు. ఈ ధనుసు రాశి వారికి కూడా చాలా మంచి యోగమే. అయితే ఇక్కడ కొన్ని విషయం ఏంటంటే, లగ్నాధిపతి 6 పడిపోయాడు. ధనుసు లగ్న అధిపతి ఎవరైంటే గురుడు. ఈ గురుడు 6 ఉన్నాడు శత్రుక్షేత్రంలో. ఇక్కడ కొంచెం ఇతనికి అన్ని పనులు అవుతున్నప్పటికీ కూడా లోపల భయాందోళన కలిగిన సంఘటనలు ఉంటాయి. అలాగే శత్రువుల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండే కొన్ని వస్తుంటాయి. అలాగే కొంత అనారోగ్యం చేసే పరిస్థితులు కూడా ఈ ధనుసు రాశి వరకు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థికంగా మిగిలిన విషయాల్లో ఏ లోటు రానటువంటి రాశి ఏదైనా ఉంటే ధనుసు రాశి. ఇంకా ఏంటంటే, సోదర మూలకంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి. కళత్ రూపంలో కానీ, భార్య రూపంలో కానీ, స్నేహితుల రూపంలో కానీ ఏముండవు, కానీ సోదరులతో మాత్రం కొంచెం వైరం వచ్చే అవకాశాలు ఈ ధనుసు రాశి వరకు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు, మిగిలినటువంటి ఏ విషయంలోనూ లోటు లేవు. అయితే అతను లోపల బాధపడే ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే షష్ట గురుడు కాబట్టి శత్రువుల వల్ల ఇబ్బందులు, ఏదైనా చిన్న చిన్న రోగాలు, రుగ్మతలు రావడం ఇలాంటి కారణంగా ఈ గురువారం రోజున ఈయన శివాభిషేకం, తైలాభిషేకం చేసుకుంటే కొంత ఉపశమనం పొందగలుగుతారు.